हैदराबाद बशीर बागलोनी भारतीय विद्याभवन में जगह रोजगार मेला में मुख्य अतिथि का केंद्र मंत्री तेलंगाणा राष्ट्र बीजेपी अध्यक्ष किशन रेड्डी हाजरयार केंद्र प्रभुत्व आधीन में उ पल संस्थल सेलेक्ट युवती युवक उद्योग नियामक पत्र अंदर ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 సార్లు ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయ్యాయని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు టీచర్ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మరో 6 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. चंद्रयान 2 प्रयोगानी విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలు ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల రికమెండేషన్ లేకుండానే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవినితి మోసం జరిగేందుకు ఛాన్స్ లేదన్నారు. ఒక ప్రొఫెసర్ పోస్ట్ భర్తీగల ఒక యూనివర్సిటీలో ఒక అటెండర్ పోస్ట్ భర్తీగల ఎప్పటి నుంచి లాస్ట్ 9 అండ్ హాఫ్ ఇయర్స్ 17 టైమ్స్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు 17 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. ఈ రోజు ग्रूप वन एग्जाम ग्रूप वन एग्जाम अटेंड कावाले एंत इबंध पड़ता ग्रामीण प्रात कोचिंग कोसम हैदराबाद मुख्यमंत्री नगर को वीदीपे किराया बैचलर्स बंगारमो आस्तमो अच्छो कोचिंग लक्ष रूपये को बड़ी एपड़ो तेरह नोटिफिकेशन నెల తరబడి సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని తీరా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ లీక్ అయితే ఎవరు బాధ్యత వీళ్ళ డబ్బులు ఎక్కడ పోవాలి వీళ్ళ వయసు ఎక్కడ పోవాలి. కానీ ఈరోజు తెలంగాణ జరిగింది లక్షలాది మంది నిరుద్యోగులు రోజున పడ్డారు. కానీ అదేదో కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలుగుతారేమో ఒక్క నోటిఫికేషన్ కూడా రద్దు చేయకుండా ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ఉద్యోగాల భర్తీ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 6 లక్షల ఉద్యోగాలు నెలప్రి నెలకు కొన్ని చొప్పున ఇవన్నీ పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకందరికీ మనవి చేస్తున్నాను.